ఎవడు, అభినేత్రి, రోబో 2.0 వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు చేరువైన నటి ఎమీ జాక్సన్. 2.0 సినిమా తర్వాత వెండితెరకు దూరంగా ఉన్న ఈ నటి వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఓ విషయం నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. ఎమీ జాక్సన్ తనకు కాబోయే భర్తకు బ్రేకప్ చెప్పేశారని అందరూ చెప్పుకుంటున్నారు. మనస్పర్ధలు రావడంతో వీరిద్దరూ తమ ప్రేమకు స్వస్తి చెప్పుకున్నారని నెట్టింట్లో వరుస కథనాలు దర్శనమిస్తున్నాయి. వెండితెరపై నటిగా రాణిస్తున్న తరుణంలో జార్జ్ పనియోటౌ అనే ప్రముఖ వ్యాపారవేత్తతో ఎమీ జాక్సన్ కి పరిచయం ఏర్పడింది. అనంతరం తమ స్నేహ బంధాన్ని ప్రేమగా మార్చుకున్నారు. కొంతకాలం పాటు సహజీవనంలో ఉన్న ఈ జంటకు ఆండ్రూ అనే బాబు కూడా జన్మించాడు. ఈ క్రమంలోనే ఎమీ, జార్జ్ గతేడాది వివాహం చేసుకుందామని భావించారు. కరోనా కారణంగా వీరి వివాహం వాయిదా పడింది. తాజాగా ఎమీ జాక్సన్ జార్జ్ పనియోటౌ కు సంబంధించిన అన్ని ఫోటోలను తన ఇన్స్టాగ్రామ్ ఖాతా నుంచి తొలగించారు. దీంతో వీరిద్దరూ విడిపోయారంటూ పలు వార్తా కథనాలు బయటకొచ్చాయి. వ్యక్తిగత విషయాల్లో వీరిద్దరి మధ్య మనస్పర్ధలు తలెత్తడంతోనే విడిపోయారంటూ సమాచారం. సదరు వార్తలపై ఎమీ జాక్సన్ ఏమాత్రం స్పందించలేదు.